ചക്ഷുരാതതം ഭയ്യമാരാഗുമാരം ൃഗുവോയക്തോസ്മീരക്രമീതാരന്മാതരം പുരഹ വിധന് പ്രയന് സ്വാഹ അന്തസ്ഥാരതിരോധനാദ്യ യക്ഷന്മഹിഷോരിവം ത്രിംശദ്ധാമവിരാജതി വാക്പാതങ്കായ ദീയതെ പ്രതിവസ്തോരഹദ്യുഭേഃ ഋതം ച സത്യം ചാവേ ധാത്തപസോദ്യാജായത തദോരാത്രിയാജായത തതഃ സമുദ്രാണവാദേ സംവത്സരോ ആജായത അഹോരാത്രാണി വിദധത്തിഷ്ടസ്യ വിശദോ വശേ സൂര്യാ ചന്ദ്രമസോ ധാതായാഥാപൂർവമകൽപയത് ദിവന്തപൃഥിവേന്ദ്രാന്തരിക്ഷമതോ സ്വാഹ സന്ധമിദ്യോവസേ വിഷന്നഗ്നേ വിശ്വാന്യ ഇളസ്പദേ സമിദ്ധേതനോവസോന്യഭാര സംഗച്ഛധ്വം സംവാദധ്വം സംവോവനാം സിജാനതാം ദേവാഭാഗൈ യഥാ പൂർവേ സഞ്ജാനാ ഉപാസാതേ സമാനോ മന്ത്രഃ സമേതി സമാനേ സമാനം മനസ്സമേഷാം സമാനം മന്ത്രമഭിമന്തയേവ സമാനേന വോ ഹവിഷാജുഹോമി സമാനേഹാകോതി സമാനാ ഹൃദയാനി വഹ സമാനമസ്തു വോ മനോ യഥാവശ്രുതാതി ക്ഷയ്യോരാവ്രവണേമേ യജ്ഞാതും യജ്ഞപാതയേ ദൈവേ സ്വസ്തിരസ്തു ന സ്വസ്തിർമാനോ ജയഗ്രഹ ഓർദ്ധം ദീവാതു ഭേഷജം ജന്നോസ്തദ്വിപദേ ജം ചതുഷ്പദേ ഓം ശാന്തി 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 ഹരി ഓം സമുദ്ര ഉദര മന്ദരി తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజున రథోత్సవం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై కోనేటి రాయుడు ఊరేగనున్నారు. నేటి రాత్రితో స్వామివారి వాహన సేవలు ముగియనున్నాయి. రేపు జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. నేడు తిరుమలకు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ శ్రీవారి చక్రస్నానంలో పాల్గొనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, యా మనిష అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలంటేనే అంగరంగ వైభవంగా టిటిడి నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగానే దాదాపు 8 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా వాహన సేవలు అయితే భక్తులు తిలకించారు. అయితే 8వ రోజు ఇవాళ ఎదుటే స్వామివారికి అత్యంత ప్రీతిస్పరమైనటువంటి రథోత్సవం ప్రస్తుతం కొనసాగుతోంది. రథోత్సవం తర్వాత ఇవాళ రాత్రికి అశ్వవాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తుల్ని కటాక్షించనున్నారు. ఆ తర్వాత రేపు ఏదైతే గరుడ సేవ తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టంగా చెప్పబడేటువంటి చక్రస్నానం జరగనుంది. తిరుమలలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లంతా కూడా ఇప్పటికే పూర్తయ్యి అంటే పరిమిత సంఖ్యలోనే భక్తుల్ని అనుమతించే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అది చిన్న స్థలం కాబట్టి అక్కడ పట్టే విధంగా కూడా భక్తుల్ని అనుమతించే టీటీడీ ఏర్పాట్లు చేశారు. కాకపోతే 2 సంవత్సరాలు తర్వాత బ్రహ్మోత్సవాలు భక్తుల మధ్య నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రతి వాహన సేవ కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో చక్రస్నానం కూడా భారీగా భక్తులు చేయటువంటి అవకాశం ఉండడంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తోంది. అయితే రేపటితో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతుంది కనుక ఇప్పటికే ప్రముఖులంతా కూడా తిరుమలకి క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు న్యాయస్థానం సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు కావచ్చు, లేదంటే రాజకీయ పరమైనటువంటి నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా తిరుమలకి వస్తుండడంతో అటు భక్తుల్ని అదేవిధంగా వచ్చేటువంటి విఐపీల ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి వారిని కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం టీటీడీకి కొంత కష్టతరంగా మారినటువంటి నేపథ్యంలో
రేపటితో బ్రహ్మోత్సవాలు ముగైంది. ఎల్లుండు ధ్వజ అవరోహణం నేపథ్యంలో ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనీష. ఓకే రైట్, థ్యాంక్ యూ మాశంకర్. విశ్వ